రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించడానికి ఐటీ మరియు ఇండస్ట్రీ కోసం గత 10 మాసాలుగా తీవ్రంగా కృషి చేస్తున్న గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, వినాయక చవితి అనగానే బాలాపూర్ గుర్తొస్తుంటుంది. అంత విశిష్టత కలిగిన, ప్రాముఖ్యత కలిగిన, మహిమ కలిగిన వినాయక చవితి మన గణేష్ అంటే బాలాపూర్ దాన్ని దర్శించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ నేను మా సోదరుడు శ్రీధర్ బాబు గారు గతంలో కూడా ఎన్నోసార్లు రావడం, లాస్ట్ ఇయర్ రావడం జరిగింది, అంతకుముందు రావడం జరిగింది. ఆ స్వామివారిని ప్రార్థించడం జరిగింది. పేదల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం రావాలని వారిని ప్రార్థించడం జరిగింది. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంలో బడంపేటకు సంబంధించిన గణపతులను దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందటానికి వచ్చాం. భగవంతుని ఒకటే ప్రార్థించినాం, బడంపేటకు సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజానికానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారందరూ కూడా చల్లగా ఉండాలని, యోగక్షేమాలతో ఉండాలని ఆ భగవంతుని కోరటం జరిగింది. ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, అందరికీ మేలు జరగాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించాం.